హిందూ పురాణాల్లో వేల సంవత్సరాలు బ్రతికే మహాజ్ఞానులు మరణాన్ని జయించిన మృత్యుంజయులు ఎందరో ఉన్నారు కొందరు మున్లు కూడా వందల సంవత్సరాలు తపస్సమాధిలో కాలం గడపడం తెలిసిన విషయమే అయితే కలియుగంలో ఓ వ్యక్తి వంద సంవత్సరాలు బ్రతికితేనే గొప్ప అని భావిస్తాం రామాయణ మహాభారత గాథల్లో మునులు రిషులు వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై మోక్షం ప్రసాదించాడని విన్నాం అలాంటి ఒక కథే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను కాని అతడు ఎవరికోసం తపస్సు చేయటం లేదు ఆ ఊరి కోసం తపస్సు చేశాడు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదు వందల యాభై ఏళ్ళు తపస్సులో ఉన్నాడు ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నాడు నమ్మడం లేదా అయితే ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినండి టిబెట్కు రెండు కిలోమీటర్ల దూరంలో గల గియూ అనే గ్రామం ఉంది ఇక్కడ ఒక బౌద్ధ భిక్షువు అనే సాధువు ఐదు వందల యాభై ఏళ్లుగా తపస్సులో లీనమై ఉన్నాడు ఆ బౌద్ధ భిక్షువు పేరు సాన్గాలా తెంజింగ్ సుమారు పదిహేనవ శతాబ్దపు కాలంలో ఆయన గియు గ్రామానికి విచ్చేశాడట గ్రామం ఆయనకు ఎంతగానో నచ్చడంతో అక్కడే తపస్సు ఆరంభించాడని స్థానికులు చెప్తున్నారు ఈ రోజుకి కూడా అతని జుట్టు గోళ్లు పెరుగుతూ ఉండడం విశేషం ఆ శరీరంలో జీవం ఇంకా ఉందనడానికి సాక్ష్యం ఈ రోజుకి కూడా అతని జుట్టు గోళ్లు పెరుగుతూ ఉండడం విశేషం ఆ శరీరంలో జీవం ఇంకా ఉందనడానికి సాక్ష్యమని టిబెట్ బౌద్ధ మత గురువులు అంటున్నారు ఆనాడు తపస్సులో కూర్చున్న ఆయన ఈనాటికి లేవలేదు అందుకే స్థానికులు ఈ బౌద్ధ భిక్షువును మమ్మీగా గుర్తించారు సాధారణంగా మమ్మీలంటే మృతదేహాలకు కొన్ని రసాయనాలు లేపనాలు పోసి భద్రపరుస్తారు కానీ ఎటువంటి రసాయనాల సాయం లేకుండా ఈ డెడ్ బాడీ పాడవకుండా ఉండడం విశేషం గ్రామానికి ఆపదలు రాకుండా పదిహేనవ శతాబ్దంలో ఈ బౌద్ధ భిక్షువు తపస్సు ప్రారంభించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ బౌద్ధ భిక్షువు దేహాన్ని ఓ గాజు గదిలో భద్రపరిచారు ఈ విశేషాన్ని సందర్శించేందుకు చైనా టిబెట్ తదితర ఆసియా దేశాల నుంచి బౌద్ధ మతస్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు విన్నారుగా ఈ బౌద్ధ భిక్షువు కథ మరి ఇతని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి